subscribe to color frames hello viewers welcome to color frames latest updates కోసం color frames channel ని subscribe చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి భారత్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ల కోసం గత ఐదేళ్లుగా పాకిస్తాన్ చాలా ప్రయత్నాలు చేసింది ఈ క్రమంలో ఒకానొక దశలో బెదిరింపులకు దిగిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మధ్యవర్తిత్వం కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా ఆశ్రయించింది కానీ పీసీబీ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో తాము సిరీస్ ఆడేది లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి తేల్చి చెప్పేసింది దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన పీసీబీ భారత్ సిరీస్ నిరాకరించడం కారణంగా ఏకంగా ఆరు వందల తొంభై ఒక్క కోట్లు నష్టపోయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఐదేళ్ల కాలానికి సంబంధించిన సిరీస్ల ప్రసారం కోసం టెన్ స్పోర్ట్స్ పీటీవీ అనే బ్రాడ్కాస్టర్స్ నూట నలభై తొమ్మిది మిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇందులో భారత్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన రెండు సిరీస్లు కూడా ఉన్నాయి కానీ పాక్తో సిరీస్ ఆడేందుకు భారత్ ఒప్పుకోకపోవడంతో ఆ ఒప్పందం నుంచి తొంభై మిలియన్ల డాలర్లు అంటే సుమారు ఆరు వందల తొంభై ఒక్క కోట్లపై బ్రాడ్కాస్టర్స్ కోత విధించాయి ఐదేళ్ల ఒప్పందం ఈ నెలలోనే ముగియడంతో ఆ మేరకు కోత విధిస్తున్నట్లు బ్రాడ్కాస్టర్స్ ప్రకటించాయి దీంతో ఇప్పటికే పీకల్లోతో ఆర్థిక కష్టాల్లో ఉన్న పీసీబీ లబోదిబో అంటోంది రెండు వేల ఆరులో చివరిసారిగా పాకిస్తాన్లో పర్యటించిన టీమిండియా ఆ తర్వాత దాయాది దేశాల మధ్య సంబంధాలు క్షీణించడంతో మళ్లీ ఆ దేశంలో అడుగు పెట్టలేదు ఇక రెండు వేల తొమ్మిదిలో శ్రీలంక క్రికెటర్లపై లాహోర్లో ఉగ్రదాడి తర్వాత ఈ అగ్రశ్రేణి క్రికెట్ జట్టు కూడా పాక్ పర్యటనకు వెళ్లలేదు దీంతో దాదాపు దశాబ్ద కాలం పాటు పాక్ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్ అనే మాటే లేకపోయింది యుఏఈ వేదికగా సిరీస్లో ఆడిన పాక్ ఇటీవల శ్రీలంక బంగ్లాదేశ్ జట్లతో సొంత గడ్డపై మ్యాచ్లు ఆడి కోలుకుంటోంది కానీ తాజాగా కరోనా వైరస్ బ్రాడ్కాస్టర్స్ దెబ్బ మళ్లీ పీసీబీని దెబ్బతీశాయి కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ ఇటీవల ఆఖరులో రద్దయిన విషయం తెలిసిందే ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్లో జరగాల్సిన టీ ట్వంటీ వరల్డ్ కప్ రద్దయ్యే సూచనలు కనిపిస్తుండటంతో ఇప్పుడు పాకిస్తాన్లో కంగారు మొదలైంది కరోనా వైరస్ కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆఖరులో రద్దవడంతో ఆర్థికంగా నష్టపోయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా రద్దయితే కోట్లలో నష్టపోనుంది సాధారణంగా వరల్డ్ కప్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సభ్యదేశాల క్రికెట్ బోర్డులకు పంచుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్‌స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్‌స్క్రైబ్ చేయండి సబ్‌స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ సబ్‌స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్‌స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్‌స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ సబ్‌స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్‌స్క్రైబ్ చేయండి